పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యములు 12:5. హేరోదు రాజు విశ్వాసులను ఎంతగానో ద్వేషించాడు. అతడు అపోస్తలుడైన యాకోబును చంపాడు. తరువాత పేతురును చెరసాలలో పెట్టాడు. 4 చతుష్టయముల సైనికుల మధ్య అతను తప్పించుకోకూడదని పేతురును పెట్టారు. ఈ దిన వాక్యంలో సంఘము పేతురు కొరకు నిరంతరము ప్రార్థనలో ఉందని, అతడిని ఇలాగైనా బయటకు తీసుకురావాలని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి చెరసాలలో పేతురును మేల్కొలిపాడు. అతను నిద్రపోతున్నాడు, కానీ అతని కొరకు ప్రార్థన చేస్తున్న స్నేహితులు ఉన్నారు. పేతురు సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపోయాయి, మరియు వారు మొదటి కావలి రెండవ కావలిని దాటి నడిచారు. జైలు ఇనుపద్వారం దానంతట అదే తెరుచుకుంది. పేతురు విడిపించబడ్డాడు. నీవు ఇతరుల కోసం ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులందరూ నీకు పేతురులాగా ఉండాలి. వారిని ప్రార్థనలతో కప్పండి. నీవు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రము పాయలవుతుంది. ఆకలితో ఉన్న సింహాలు నోరులు మూయబడుతుంది. క్యాన్సర్ను జయించగలవు. దీవెనలు కుమ్మరింపబడతాయి. నీ ప్రార్థన ఒక దేవదూతను తీసుకురాగలదు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను ప్రార్థించేటప్పుడు శక్తివంతమైనది ఏదో జరుగుతుంది, అతీంద్రియ విషయాలు జరుగుతాయి అని నమ్ముచున్నాను. ఇతరుల కోసం ప్రార్థించే అలవాటును పెంపొందించడానికి నాకు సహాయపడమని, మరియు ఏమి జరుగునప్పుడు సహనంతో ఉండే కృపను దయచేయము. నా ప్రార్థనలకు జవాబు వస్తుందని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.